గాజాలోని ఆసుపత్రిపై జరిగిన రాకెట్ దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ అనే టెర్రరిస్ట్ సంస్థ ప్రయోగించిన రాకెట్ మిస్ఫైర్ అయి దవఖానా పేలిపోయిందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆడియో ఇంటెలిజెన్స్ డేటాను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అల్ అహిలీ ఆసుపత్రిపై జరిగిన రాకెట్ దాడిలో 500 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ ఆర్మీ రాకెట్ దాడి చేసిందంటూ హమాస్ చేసిన ప్రకటనను ఖండించింది. ఆసుపత్రి పేటల ఘటనకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. అందులో రాత్రిపూట ప్రయోగించిన ఓ రాకెట్ గాలిలోనే మండిపోవడం, ఆ వెంటనే నేలపై 2 భారీ పేలుళ్లు సంభవించడం కనిపించింది. గాజాలోని హాస్పిటల్పై దాడి జరిగిన వెంటనే ఇద్దరు హమాస్ మిలిటెంట్లు మాట్లాడుకున్నట్లుగా చెప్తున్న ఆడియో టేప్ను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఆ రాకెట్ పాలస్తీన్ ఇస్లామిక్ జిహాద్ వాళ్లు ప్రయోగించారని అంటున్నారు. అది మనదేనా అని ఓ వ్యక్తి అడిగితే ఇంకో వ్యక్తి స్పందిస్తూ అలాగే కనిపిస్తోందని, అది మిస్ఫైర్ అయి వాళ్లపై పడిపోయిందని అన్న మాటలు ఆ ఆడియోలో వినిపించింది. יש לך את ההזדמנות לראות את המפנה של הבית חולים מצד שמאל, שפה אין כלום, כי זה הבית חולים, זה הראשי. అలాగే ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ అయి ఉంటే భారీ గొయ్యి ఏర్పడిది ఉండేదని, చుట్టూ బిల్డింగ్లకు నష్టం జరిగి ఉండేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన తీరుపై రూపొందించిన మ్యాపులను ఇజ్రాయెల్ విడుదల చేసింది. గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు ఆపేస్తే తమ వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. బాంబు దాడులు ఆగిన గంటలోపే బందీలందరినీ విడిచిపెడతామని చెప్పినట్లు ఓ యుఎస్ మీడియా సంస్థ వెల్లడించింది. מגרש חנייה שנמצא במרכז. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.